తెలంగాణ రాష్ట్రంలో పోయిన వానకాలం నుంచి వరి పండించే రైతుల ఆందోళనలో ఆత్మహత్యలలో లేదా కళ్ళాలలో కుప్పల మీద రోజుల కొద్ది కాపలా కాసి గుండాగి చచ్చిపోవడమో జరుగుతుంది. అక్కడ రైతుల ఇళ్లలో ఏడుపులు వినిపిస్తుంటే ఆ రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతోటి వరి కొనుగోలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో వరిని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని ఒకరిని ఇంకొకరు రాజకీయంగా అణచివేసి ఆ స్థానంలో రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ టిఆర్ఎస్ రైతుల యొక్క జీవితాలతోని చలగాటమాడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వానకాలం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులకు మనోధైర్యం నింపడానికి రైతుల పక్షాన కొట్లాడడానికి కొన్ని కమిటీలను నియమించుకొని రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు భరోసానిచ్చి రైతుల తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆ రోజుల్లోనే కల్లాలోకి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని కుప్పల దగ్గర కాపలా ఉన్న రైతులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసినాం. వానకాలంలో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని చనిపోతున్న రైతుల జీవితాలలో ఇంత కష్టకాలం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అయినా ఆ సమస్య నుంచి పాఠము గుణపాఠం నేర్చుకోక మళ్ళీ ఆసంగిలో కూడా అదే రకమైన రాజకీయ రాక్షస క్రీడకు బీజేపీ టిఆర్ఎస్ తెరలేపినాయి. ఈ కొనుగోలు చేసి కోన బస్తాలలో నింపిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు రవాణా చేయాలి. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు రవాణా చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం మార్చి మొదటి వారంలోనే సమీక్ష చేసుకొని అన్నిటికీ అవసరమైన టెండర్లు పిలిచి మార్చి చివరి వారం వరకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని ఉగాది పండుగ నుంచి దిగుబడి వచ్చే వరి పంటను కొనుగోలు చేసి మొత్తం కార్యాచరణతో సంసిద్ధంగా ఉండాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కానీ ఈ సమస్యను జటిలం చేసి 2021 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఎఫ్సిఐకి ఒక లేఖ రాసింది. భవిష్యత్తులో మేము బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోము ఎఫ్సిఐకి, కాబట్టి ఈసారి ఉన్న సరుకంతా కొనండి, మేము భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ సరఫరా చేయమని కేసీఆర్ గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ యాసంగిలో పండించిన పంట బాయిల్డ్ రైస్ కొనమని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే 2021 సంవత్సరంలో కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని పీయూష్ గోయల్ తీసి లోక్సభలో రాజ్యసభలో ప్రజలకు చూపించండు. ఇప్పటి వరకు 7 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వము బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసినప్పుడు ఎఫ్సిఐ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మొత్తం వ్యవహారాలను చక్కదిద్దింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు బాయిల్డ్ రైస్ సరఫరా చేయనని ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందమే ఈరోజు తెలంగాణ రైతుల పట్ల గుదిబండగా మారింది. కేసీఆర్ గారి సంతకం మరణ శాసనంగా మారింది. మరి ఈ సమస్య నుంచి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఇటు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి, అటు టిఆర్ఎస్ కు కేసీఆర్ గారికి ఉన్నది. బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టిండ్రు రైతుల యొక్క ఆదాయాన్ని 2022లో 2x చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టిండ్రు. ఈరోజు నేను బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రైతులు బియ్యం పండిస్తలేరు, తెలంగాణ రైతులు ఒడ్లు పండిస్తున్నారు, ఒడ్లకే కనీస మద్దతు ధర ఉంది చట్టంలో. ఈ రైతులు పండించిన ఒడ్లకు 1960 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చి క్వింటాల్ కొనాలి. కనీసం మద్దతు ధర విధానం ఎక్కడైతే ఉంటుందో
ఆ రాష్ట్రంలో పండించే పంటను మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి. ఇదే నిబంధనలల గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాటించిన విధానం. ఆ విధానం ప్రకారము ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసే వడ్లు నువ్వు బియ్యంగా మార్చుకుంటావా, రా రైస్ గా మార్చుకుంటావా, బాయిల్డ్ రైస్ గా మార్చుకుంటావా, నూకల్ గా మార్చుకుంటావా, లేకపోతే పిండి చేసి నువ్వు ఇడ్లీ చేసుకుంటావా అనేది అది నీ బాధ్యత. ఇది రైతుల సమస్య కాదు. రైతుల సమస్య ఒక్కటే, రైతులు తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలలో వడ్లు పండిచారు, 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి రాబోతుంది ఈ యాసంగిలో. అందులో 30 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణలో అక్కడ ఉండే రైతులు లేకపోతే అక్కడ ఉండే పేదలు ఆ బియ్యం ఆ వడ్లు వినియోగిస్తారు. ఇక మిగిలింది 50 లక్షల క్వింటాల వడ్లు కొనుగోలు చేయాలి. 50 లక్షల క్వింటాల వడ్లు కొనడానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఈ మొత్తం వ్యవహారం లావాదేవీలు చేసినందుకు, మధ్యవర్తిత్వం వహించినందుకు, ఈ వ్యవహారాన్ని నిర్వహించినందుకు లాభదాయకంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇద్దరికిద్దరు పీటముడి వేసి జటిలం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటది నువ్వు రా రైస్ సరఫరా చేస్తే నేను కొనుక్కుంటా అంటది, రాష్ట్ర ప్రభుత్వం అంటది నేను బాయిల్డ్ రైస్ సరఫరా చేస్తా నువ్వు కొనుగోలు చేయమని. మేము రైతులకు ఏమంటున్నాం కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున అంటే, నువ్వు రా రైస్ చేసుకుంటావా, బాయిల్డ్ రైస్ చేసుకుంటావా, లేకపోతే నూకలు చేసుకుంటావా, పిండి చేసుకుంటావా, లేకపోతే ఎవరికైనా పిండం పెడతావా, నీ పిండ కూడా వండుకుంటావా అనేది రైతులకు సంబంధం లేదు. రైతులు పండించిన ఓట్లను 1960 రూపాయల కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మేము అడుగుతున్నది సింపుల్, ఉగాది పండుగకు పంట కోతలకు వచ్చింది, కళ్ళాల్లో ఓట్లు వచ్చినాయి, నువ్వు తక్షణమే ఓట్ల కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టాలి. ఇవాళ ప్రక్రియ మొదలు పెట్టకపోవడం వల్ల ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న కేసీఆర్ మీద, వాస్తవంగా తెలంగాణలో ఉన్న మిల్లర్లతోని కేసీఆర్ కుటుంబం కుమ్ముక్కైంది. ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఐకేపీ కేంద్రాలలో ఓట్లు కొంటే రైతుకు 1960 రూపాయల కనీస మద్దతు ధర వస్తుంది. ఇవాళ వాళ్ళు కొనుగోలు చేయక, ఆ దుకాణాలు తెరవక, ఇవన్నీ బంధు పెట్టడంతో చేతికొచ్చిన పంటను ఇళ్లలో నిల్వ చేసుకోవడానికి జగలేదు, దాచిపెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోడౌన్లు లేవు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో రైతులు ఈ పండించిన పంటను మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ విధి లేక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లకు అమ్మడానికి రైతులు వెళ్ళినప్పుడు మిల్లర్లు రైతులను దగా చేసి మోసం చేసి దళారీ వ్యవస్థతోటి 1200 నుంచి 1400 రూపాయల మధ్యనే కొంటున్నారు. 1960 రూపాయల క్వింటాల్ అమ్ముకోవాల్సిన వడ్లను విధి లేని పరిస్థితిలో 1400 లోపలనే అమ్ముకోవాల్సి వచ్చింది. యావరేజ్గా రైతు పండించిన ఒక్క క్వింటాల్కి మనకు 500 రూపాయలు రైతు నష్టపోతుడు. ఇట్లా 50 లక్షల క్వింటాల మీద 500 లాగా లెక్కేస్తే 2,500 కోట్ల రూపాయల రైతుల కొంపల్ని కొల్లగొడుతుండ్రు, రైతుల శ్రమను దోసిపీడీ చేసుకుంటున్నారు, రైతుల యొక్క పండించిన పంటను 2,500 కోట్లు దళారులు మిల్లర్లు కలిసి దోసుకుంటున్నారు. దీంట్లో కేసీఆర్ గారి కుటుంబం యొక్క వాటా ఎంత అని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగానే ఈరోజు కేసీఆర్ ఇందులో వాటా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష పాత్ర లేకపోతే మిల్లర్లు 1400 లోపల ధర నిర్ణయించి కొనుక్కుంటుంటే వాళ్ళ మీద నువ్వు పీడీ యాక్ట్ ఎందుకు పెడతలేవు, మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెడతలేవు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మిల్లర్ల మీద మీరు ఎందుకు దాడులు చేయిస్తలేరని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను.